Hi friends, welcome to our SS A to Z channel. తెలంగాణ బస్సు సర్వీసులు తిరిగి ప్రారంభమయ్యాయి. హైదరాబాద్ నగరం మినహా మిగతా జిల్లాల్లో బస్సులు రోడ్లెక్కాయి. అసలు ఈ సర్వీసులపై ఛార్జీల పెంపు ఉంటుందా లేదా అనే విషయం తెలుసుకోబోయే ముందు మీకు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియోను మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. అప్పుడే మన ఛానల్లోని అప్డేటెడ్ వీడియోస్ ని ఫస్ట్ మీరే చూడొచ్చు. అలాగే లైక్ షేర్ కామెంట్ మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇక టాపిక్ లోకి వచ్చినట్లయితే తెలంగాణలో ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కాయి. మార్చి 22 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నిలిచిపోయిన బస్సులు దాదాపు 2 నెలల తర్వాత మళ్లీ సేవలు ప్రారంభించాయి. సీఎం కేసీఆర్ చెప్పినట్టుగానే మంగళవారం ఉదయం 6 గంటల నుంచి బస్సులు రోడ్ల మీదకు వచ్చాయి. హైదరాబాద్ నగరంలో మినహా రాష్ట్రం అంతటా బస్సు సర్వీసులు ప్రారంభమయ్యాయి. భౌతిక దూరం పాటించడానికి వీలుగా బస్సులో సగం సీట్లలో కూర్చోవడానికి ప్రయాణికులకు అనుమతి ఇవ్వాలని ఆర్టీసీ ప్రతిపాదించింది. కానీ మంత్రివర్గం మాత్రం ఆర్టీసీ ప్రతిపాదనకు నో చెప్పింది. సోషల్ డిస్టెన్సింగ్ మీద ఇప్పటికే ప్రజల్లో అవగాహన వచ్చినందున ఎలాంటి ఆంక్షలు లేకుండా బస్సులను నడపాలని కేబినెట్ సూచించింది. కేంద్ర మార్గదర్శకాల ప్రకారం సీట్ల మధ్య గ్యాప్ ఉంచితే అంతిమంగా బస్సు ఛార్జీలు పెంచాల్సి ఉంటుంది. ఇప్పటికే ఓసారి ఛార్జీలు పెంచినందున ప్రజలపై మరోసారి భారం మోపొద్దనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. సీట్లన్నీ నిండిపోయే అవకాశం ఉండడంతో బస్సుల్లో జాగ్రత్తగా ప్రయాణించాల్సిన బాధ్యత ఇక ప్రయాణికుల మీదే ఉండనుంది. బస్సు ఎక్కడానికి వచ్చే ప్రయాణికులు తప్పనిసరిగా మాస్క్ ధరించాల్సి ఉంటుంది. వెంట శానిటైజర్లను తీసుకుని వెళ్లడం ఉత్తమం. జిల్లాల నుంచి హైదరాబాద్ వెళ్లే బస్సులు ఎంజీబీఎస్ వెళ్లవు, కానీ జూబ్లీ బస్ స్టేషన్ కు వెళ్తాయి. రాత్రి 7 గంటల్లోగా బస్సులు డిపోలకు చేరుతాయి. హైదరాబాద్ కు నల్గొండ వైపు నుంచి వచ్చే బస్సులని ఎల్బీ నగర్ వరకు, మహబూబనగర్ నుంచి వచ్చే బస్సుల్ని అరాంఘర్ వరకు, వరంగల్ నుంచి వచ్చే బస్సుల్ని ఉప్పల్ వరకు అనుమతిస్తారు. నిజామాబాద్ ఆదిలాబాద్ నుంచి వచ్చే బస్సులు జేబీఎస్ వరకు వస్తాయి. హైదరాబాద్ లో సిటీ బస్సులు జూన్ నుంచి తిరిగే అవకాశం ఉంది. ఇక బయట రాష్ట్రాల నుంచి వచ్చే బస్సులను, మెట్రో ట్రైన్స్ ను ఈ నెలాఖరు 31వ తేదీ నుంచి ప్రారంభించనున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే వెంటనే షేర్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అండ్ మన ఛానల్ ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్.